కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు మదనా. అయ్యో 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 మదనా, మట్టి గడ్లు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మీ నాయన నీకు మదన కామాచి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే. పెట్టాడు పెట్టాడు, పెట్టి ముద్దు ముసలా తెలియని ముసలమ్మగుండి కట్టబెట్టాడు. ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక. ఏదో పదేళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము చులిపేలా. అదేమి కాదే, కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది, ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను, మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిసిన ఆ డాళమ్మలా తయారయ్యాను. పుణ్యం వస్తుందే పురుషార్థం. ఏమిటే పుస్తకం? ఏమిటిది? ముద్దులు మూడు రకాల. దేశం తగలబడిపోతుంది. ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలని చదివించి కాపురాలు తీస్తున్నారు, మా నడుము విరిగిపోతున్నాయి. మర్యాదగా చెప్తున్నాను, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక మీద మారి భగవద్గీత చదువుకోవే, బాగుంటుంది. మహాపతివ్రతల కథలు చదువుకోవే, పుణ్యం వస్తుంది. ఆపుతారా? నా బాధ్యత నే పడతాను, తమరు వెళ్లి భోజనం చేయండి. అన్ని వడ్డించి పెట్టాను. రంగ రంగ నువ్వా శేఖర్? ఎవరు అని కంగారు పడ్డాను. వస్తాను. అగో, నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు. ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టు. నేను నీ స్నేహితుండి నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటా నువ్వు చూసేది వంకాయ? ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు, డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. మీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. షబ్బా, కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం, చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం, మా ఐదారు సంత మా ఐదారు సంతాలే. ఏమయ్య బాగున్నావా? ఏమే అమ్మా, ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజులు ముందు రాకూడదు? ఏదో ఎప్పటికైనా వచ్చానమ్మా. అయింది, కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ విరగొట్టారు, మరమ్మతు చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు, కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కసమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టారా? మిస్టర్, చేతులు ఎత్తే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓయ్, అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే, ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. ఏమండి, సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. వాట్? నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫీట్లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది, మీ రైట్ హ్యాండ్ అదే మీ కుడిపుదం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14 తారీఖు 5 గంటలకు, దశమ శతం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే, ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైన కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబెంటు విత్ 4 లెగ్స్, దాన్ని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేజ్ తెలియదు పిండేది మింగేసి అంటే. నా గాడు కూడా చెప్పడం మరిచాను, నవంబర్ 12న ఎవరో 4 కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్? పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి, అదేనండి ఆ పొదల్లోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పుకోరు కదా. లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటు రైట్ హ్యాండ్ ఆత్మహత్య శవం పొదల్లో ప్లీజ్. ఓకేనా, అలా రండి దానికి, రండి కూర్చోండి. Thank you.
అందం ఎదిగే అనుబంధం ఎదుగే ఒక అందం ఎదిగే అనుబంధం ఎలాగి సొంతం బాలన సొంతం వల్లకు వసంతం విరితే ఈ వేళలో పిలితే రాగాలలో ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం పుల్ల కలు చూడు పల్ల పుల్ల తీయని పిలు పలు చూడు పల్ల కళ్ళు వేపిన పుల్ల కలు చూడు పల్ల పుల్ల తీయని పిలు పలు చూడు దాగని నవ్వులు దాటకులే సాగిన ఈ రథమాగదులే నీ బెత్తులేందుకు చల్లవులే చిరునవ్వు అరనవ్వు నవ్వాలి చిరునవ్వు అరనవ్వు నవ్వాలి ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఎలా ఈ పంతం బాలన సొంతం వలపు వసంతం బిరితే వేళలో పిలితే రాగాలలో ఎదుటే అందం ఎదిగే అనుబంధం నడతలు నేర్పిన దాన నెమలికి నటనలు తెలిపిన దాన అంతకు నడతలు నేర్పిన దాన నెమలికి నటనలు తెలిపిన దాన ఉంటది తనమిక సాగదులే ఉంటది చూపులు సోకునులే నీ బయట రథమన్నదిలే ఆ పైన ఏమైనా అడగకులే ఆ పైన ఏమైనా అడగకులే ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఎలా ఈ పంతం బలన సొంతం పల్లపు వసంతం విదితే ఈ వేళలో పిలిచే రాగాలలో లలలా చూశారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుజమూరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా వెళ్ళి చేరారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదనా. ఏమండి, మీరా? మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది? పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్ళలాగా ఎన్నాళ్ళకి నా కంటబడ్డారు మీరు. మదనా, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదనా, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ఒక్కసారి ఇంటి పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా?
మనిద్దరం హోటల్ కెనమెరాకు వెళ్ళాలి. అక్కడ చేయి చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లు నా తల దిమ్మెక్కిపోతుంది. నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మో అమ్మా, ఏ మదరా, ఏమిటది ఏమిటది? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటా ఇది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నానన్ను? అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైచం లేదు, పిండా కూడా లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కడే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ చేయక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే. నా ప్రాణం పోతుంది, పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాచానే, నా జోలికి రాబాక. పడుకో పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తున్నారు. బాబు, మంచి చీర ఒకటి చూపించండి. హలో. ఓ, మీరా? మీరా? ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏలేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడక? అదే, ఇంకా అంత అదృష్టం పట్టదండి. మా చెల్లాయికి వచ్చే దీపంలో ప్రజెంట్ చేద్దామని. అరే, చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెజెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు. అయ్యో, మీరు మీ పర్సును, నేను చేస్తాను, ఉండండి. ఆ సారీ తీండి. అన్నయ్య, చీర చాలా బాగుందన్నయ్యా. నాకు ముందే తెలుసమ్మా, నీకు నచ్చుతుందనే. ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటున్నాం. వచ్చింది ఆవిడ, అసలు కోపదారి చీల్ చేస్తుందేమో. ఏంటన్నయ్యా, నేను చీర కట్టుకోవడం బాగాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగా ఉన్నాం. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకెంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలాగే కట్టుకుందండి అమ్మా. నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపునికి. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏం లేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి. ఆ షాపులో మన ప్యాకెట్లు మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేశాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడే కట్టుకునివ్వండి. వెరీ నైస్ సారీ. మీకు కూడా నచ్చిందనుకుంటాను. అఫ్కోర్స్ నచ్చిందనుకోండి, మరి అంత డబ్బు నేర్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు? నోనున్నా, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ, మీకు అభ్యంతరంలాగా పనిచేస్తానండి. నెలకి 20 రూపాయలు ఇచ్చుకుని మీ బ్యాకేజ్ ఇచ్చేస్తాను. అఫ్కోర్స్ నేను ఒక చీటీ కూడా కడుతున్నాను, అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నోనున్నా, వీలేదండి. అదేంటండి, మీ మర్యాద బెదిరిస్తే నేను ఏం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు? మీరు లండన్ లో చదువుకొచ్చారు. అక్కడ చదువుకున్నది లా. మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాకెట్ తెచ్చుకోండి. వెరీ గుడ్ అయితే అండి, చాలా థ్యాంక్స్, వస్తానండి. ఏం జరిగింది? డాడీ, ఈ శేఖర్ గారని అర్థమైంది. ఈ ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. నువ్వే కదమ్మా చెప్పావు. ఓ, అదే. మరి బుద్ధిమంతుడు, నిజాయితీ పరుడు, అంతేగా. మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా, ఏమైనా గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. ఓహో, వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాతైనా నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో హెడ్